హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ A10e అయితే FCC సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించింది. సో మొన్న మధ్య ఇది బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ పొందింది, అలాగే వైఫై అలయన్స్ నుంచి కూడా సర్టిఫికేషన్ పొందింది. సో ఇప్పుడు ఈ FCC వెబ్సైట్లో అయితే ఇందులో మనకి కొన్ని స్పెక్స్ తెలుసాయి. ఇది బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది, ఆండ్రాయిడ్ 9 Pie వస్తుంది. సో ఈ A10e వాళ్ళు సేమ్ మనకి A10 లాగే మనకి తక్కువ ప్రైస్ రేంజ్లోనే వస్తుంది, 10,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ 6A కి సక్సెసర్, రెడ్మీ 7A అయితే రెడ్మీ త్వరలో లాంచ్ చేయబోతుంది. వీళ్ళు రెడ్మీ K20తో పాటే ఈ రెడ్మీ 7A లాంచ్ చేస్తారు. సో ఈ విషయాన్ని అయితే వాళ్ళు ఈరోజు వాళ్ళు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ రెడ్మీ 7A కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా వాళ్ళైతే అనౌన్స్ చేశారు. సో రెడ్మీ 7A రెడ్మీ 6A కి సక్సెసర్గా వస్తుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఈ రెడ్మీ 7A 4000mAh బ్యాటరీతో వస్తుంది, 10W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, బ్యాక్ సైడ్ 13 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 109 Pie MIUI 10 వస్తుంది. సో చైనాలో అయితే సేమ్ అదే ప్రైస్ రేంజ్లో వస్తుంది, 6000 ప్రైస్ రేంజ్లో. ఇండియా కూడా అదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. సో రెడ్మీ 7A అయితే వీళ్ళు రెడ్మీ K20తో పాటు మే 20 అయితే చైనాలో లాంచ్ చేస్తారు. త్వరలోనే ఈ రెడ్మీ 7A ఇండియాకి కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ K20 సిరీస్ లాంచ్ దగ్గరికి వస్తున్న కొద్దీ మనకి రోజుకొక విషయం అయితే తెలుస్తుంది. వాళ్ళు కూడా రోజుకొక విషయాన్ని టీచ్ చేస్తున్నారు. సో ఈ రోజు అయితే ఈ రెడ్మీ K20 ప్రైస్కి సంబంధించి ఒక రిటైల్ స్టోర్ దగ్గర, చైనాలో రిటైల్ స్టోర్ దగ్గర మనకి ప్రమోషనల్ బ్యానర్ అయితే కనిపించింది. సో దాంట్లో రెడ్మీ K20 మనకి 2599 yuan అని ఉంది. సో దాన్ని బట్టి మనకి బేస్ వేరియంట్ రెడ్మీ K20లో 2599 వచ్చే అవకాశం ఉంది. అండ్ రెడ్మీ K20 ప్రో స్పెక్స్గా చూపెడుతూ ఒక ఇమేజ్ కూడా లీక్ అయింది. అందులో మనకి 6GB 64GB వేరియంట్, 2599 yuan, 6GB 128GB, 2799 yuan, 8GB 128GB, 2999 yuan ఉంది. సో ఈ కరెన్సీని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే మనకి ఒక 200-300 అటు ఇటుగా ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. సో ఇది నిజమో అబద్ధమో తెలియదు, కానీ నిజానికి కూడా మనకి ప్రైస్ ఇదే రేంజ్లో ఉండే అవకాశం ఉంది. 6GB 64GB 25-26,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది, 6GB 128GB 28 and 8GB 128GB నియర్లీ 30,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు చైనాలోని రిటైల్ స్టోర్ ముందు ఒక బ్యానర్ కనిపించింది, అందులో రెడ్మీ K20 2599 yuan ఉంది. సో అది రెడ్మీ K20లో హయ్యర్ వేరియంట్ ప్రైస్ అయినా అయి ఉండాలి, లేదా రెడ్మీ K20 సిరీస్గా వాళ్ళు అయితే ప్రైస్ని మెన్షన్ చేసి ఉంటారు. సో మనకి రెడ్మీ K20 స్టాండర్డ్ వేరియంట్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో రావచ్చు, మనకి రెడ్మీ K20 ప్రో హయ్యర్ వేరియంట్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. సో రిమైనింగ్ స్పెక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉండే అవకాశం ఉంది. మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, ఫ్రంట్ పాపప్ సెల్ఫీ కెమెరా, సేమ్ 4000mAh బ్యాటరీ. అండ్ ఛార్జర్ విషయంలో మాత్రం మనకి రెడ్మీ K20 ప్రోలో 27W ఛార్జర్, రెడ్మీ K20లో 18W ఛార్జర్ వచ్చే అవకాశం ఉంది. రెండు కూడా 109 Pie అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తాయి, MIUI 10 తోటే వస్తాయి. అండ్ అలాగే రెడ్మీ రోజు రెడ్మీ K20 సిరీస్ ఫోన్స్కి సంబంధించి ఏదో ఒక ఫీచర్ని అయితే టీచ్ చేస్తుంది. ఈ రోజు వాళ్ళు ఈ రెడ్మీ K20 ఫోన్స్ హై రెజల్యూషన్ సౌండ్ సిస్టమ్తో వస్తాయని, మంచి ఆడియో క్వాలిటీ ఉంటుందని, లౌడ్ సౌండ్తో వస్తాయని లిన్ జున్ అయితే వీబో అకౌంట్లో అయితే పోస్ట్ చేశాడు. సో చూద్దాం, మే 28 చైనాలో లాంచ్ ఈవెంట్ ఉంది ఈ రెడ్మీ K20 ఫోన్స్కి సంబంధించి. సో రెడ్మీ K20 స్టాండర్డ్ వేరియంట్, రెడ్మీ K20 ప్రో, రెడ్మీ K20 లైట్, ఇది కొత్తగా స్నాప్డ్రాగన్ 675తో వస్తుందని కూడా రకరకాల లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఎంత లీక్ వచ్చినా మనకి అఫీషియల్గా కన్ఫర్మ్డ్ స్పెక్స్ అయితే మనకి మే 28 తెలుస్తాయి. అదే రోజు వీళ్ళు రెడ్మీ 7A కూడా లాంచ్ చేస్తున్నారు. సో త్వరలోనే డెఫినెట్గా మనకి నెక్స్ట్ మంతే ఇండియాకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే OnePlus 7 ఉంది, Zenfone 6 ఉంది. సో వాటితో కంపీట్ అవ్వడానికి జూన్లో అయితే ఇండియాకి వస్తాయి. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ 3 M సిరీస్ ఫోన్స్ని ఇంతవరకు లాంచ్ చేసింది, M30, M20, M10. మూడు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ ఓరియోతోటే వచ్చాయి, ఎక్స్పీరియన్స్ యూఐతో వచ్చాయి. సో ఇప్పుడు ఈ ఫోన్స్కి అయితే త్వరలో పై అప్డేట్ ఇవ్వబోతున్నట్లు శాంసంగ్ అయితే అనౌన్స్ చేసింది. జూన్ 3 నుంచి ఈ M10, M20, M30 ఫోన్స్కి అయితే పై అప్డేట్ వస్తుంది. అండ్ అలాగే ఎం సిరీస్లో మరో ఫోన్ అయితే వాళ్ళు త్వరలో తీసుకొస్తారు, మేబీ జూన్లో రావచ్చు, M40. సో లీక్స్ ప్రకారం ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుంది, అమోలెడ్ డిస్ప్లేతోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచే, రెడ్మీ నోట్ 7S ఎవరైనా మొన్నటి సేల్లో మిస్ అయ్యి ఉంటే, సో మళ్ళీ మే 20 అయితే వీళ్ళు సేల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఫ్లిప్కార్ట్లో MI.comలో మీరు అయితే పర్చేజ్ చేయొచ్చు, అలాగే MI స్టోర్స్లో కూడా మీరు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. సో మే 28 అయితే మధ్యాహ్నం 12 గంటలకి ఆన్లైన్లో సేల్ ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చి మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ 7 అండ్ 7 ప్రోని అయితే వాళ్ళు ఇండియాలో ఆల్రెడీ లాంచ్ చేశారు. వన్ప్లస్ 7 ప్రో సేల్స్ కూడా జరిగాయి. వన్ప్లస్ 7 జూన్లో సేల్కు రాబోతుంది. సో ఇప్పుడు వన్ప్లస్ 7 ప్రోకి సంబంధించి వన్ప్లస్ చేసిన ఒక రకమైన చీటింగ్ అనేది చెప్పాలి. సో అదైతే వెలుగులోకి వచ్చింది. సో ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం ఈ వన్ప్లస్ 7 ప్రోలో వాళ్ళు 3x ఆప్టికల్ జూమ్ని యూజ్ చేయలేదని, సో అందులో యూజ్ చేసిన టెలిఫోటో లెన్స్ కేవలం 2.2x జూమ్నే సపోర్ట్ చేస్తుందని, రిమైనింగ్ 0.8%ని వాళ్ళు ఇమేజ్ని క్రాప్ చేసి అచీవ్ చేస్తారని, అలా 3x జూమ్ని అయితే వన్ప్లస్ 7 ప్రో ఇస్తుందని చెప్పారు. సో ఆ రకంగా ఇది ఎగ్జాక్ట్ 3x ఆప్టికల్ జూమ్ అయితే కాదు, జస్ట్ 2.2x ఆప్టికల్ జూమ్తో తీసిన ఇమేజ్ని కొంత క్రాప్ చేసి ఏదైతే 0.8x అచీవ్ చేస్తారని ఆండ్రాయిడ్ పోలీస్ అయితే తెలిపింది. సో వీళ్ళు వన్ప్లస్ 5 విషయంలో కూడా అప్పుడు అది 2x ఆప్టికల్ జూమ్తో వచ్చింది, కానీ వాళ్ళు నిజానికి 1.6x ఆప్టికల్ జూమ్తో టెలిఫోటో సెన్సార్ నుంచి రిమైనింగ్ 0.4x సో క్రాప్ చేసి అచీవ్ చేశారని కూడా మనకి ఆండ్రాయిడ్ పోలీస్ తెలిపింది. సో గతంలో కూడా ఇలా వన్ప్లస్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో మీరేమంటారు, వన్ప్లస్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? సో ఆన్ పేపర్ చెప్పిన స్పెక్స్ని సో రియల్గా అచీవ్ చేసే విధానానికి తేడా ఉంది. సో 3x ఆప్టికల్ జూమ్ అన్నప్పుడు వాళ్ళు నిజమైన 3x ఆప్టికల్ జూమ్ సెన్సార్ని యూజ్ చేసి ఉండాల్సింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ నుంచి. వాట్సాప్ యూజర్స్ అందరికీ బ్యాడ్ న్యూస్. వాట్సాప్లో 2020లో మనకి యాడ్స్ వచ్చే అవకాశం ఉంది. సో నెదర్లాండ్లో జరిగిన ఫేస్బుక్ మార్కెటింగ్ సమ్మిట్లో అయితే ఈ విషయాన్ని అయితే వాళ్ళు చెప్పారు. సో వాట్సాప్ యూజర్స్ అందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో మరి ఈ యాడ్స్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్లేస్ చేస్తారు, వాట్సాప్లో ఎలాంటి సిచ్యువేషన్లో యాడ్స్ వస్తాయనేది మనకు తెలియడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి. ఫేస్బుక్లో మనకి తెలుసు చాలా ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫేస్బుక్ అయితే 3 బిలియన్ల ఫేక్ అకౌంట్స్ని తొలగించినట్టయితే అనౌన్స్ చేసింది. సో ఇది ఒక మంచి పరిణామం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో త్వరలో ఇండియాలో వివో Y12 and Y15 లాంచ్ చేయబోతున్నట్లు సో మొన్న న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వివో Y15కి సంబంధించి కొన్ని ప్రెస్ రెండర్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో ఇందులో అయితే మనకి వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనకి తెలిసిన స్పెక్స్ ప్రకారం ఈ Y15 మీడియాటెక్ P22 ప్రాసెసర్తో వస్తుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో మనకి 6.35 inch HD+ LCD డిస్ప్లే లభిస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాస్లో 13 MP మెయిన్ కెమెరా F2.2 అపర్చర్తో, 8 MP F2.2 అపర్చర్తో, 2 MP డెప్త్ సెన్సార్ ఇది F2.4 అపర్చర్తో వస్తుంది. సో సెల్ఫీస్ కోసం ఫ్రంట్ 16 MP కెమెరా అయితే ఉంది, ఇది F2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ ఈ Y15 Fantastic OS 9 Android 9 Pi వస్తుంది. అండ్ ప్రైస్ కూడా 15,000 ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. HD+ డిస్ప్లే, మీడియాటెక్ P22 ప్రాసెసర్, 15,000 అంటే చూద్దాం మరి నిజానికి లాంచ్ అయ్యే టైంకి అయితే ఏ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారో. కాకపోతే వాళ్ళు 15,000లో లాంచ్ చేయొచ్చు, వాళ్ళ హిస్టరీ అలాంటిది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి MI Band 4 అయితే త్వరలో లాంచ్ అవ్వచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఈ MI Band 4లో మనకి బ్లూటూత్ 5.0 సపోర్ట్తో వస్తుంది, NFC సపోర్ట్తో వస్తుంది. సో ఈసారి వాళ్ళు 2 వేరియంట్స్ని తీసుకురావచ్చు, ఒకటి నాన్ NFC మరొకటి NFC వేరియంట్ని తీసుకురావచ్చు. NFC వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 5,000 ప్రైస్ రేంజ్లో ఉండొచ్చు. అండ్ ఈసారి ఈ MI Band 4లో మనకి కలర్ డిస్ప్లే ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో Z5X త్వరలో చైనాలో లాంచ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. సో మొన్నటి వరకు మనకి కొన్ని ఇమేజెస్ కూడా కనిపించాయి, పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ ఫోన్ రాబోతుంది, 6.5 inch డిస్ప్లేతో రాబోతుందని. సో ఇప్పుడు అఫీషియల్ రెండర్స్ అయితే లీక్ అయ్యాయి. ఈ అఫీషియల్ రెండర్స్లో మనకి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది, పంచ్ హోల్ డిస్ప్లేని ఈ అఫీషియల్ రెండర్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. సో ఈ వివో Z5X మనకి 5000mAh బ్యాటరీతో వస్తుంది, 18W ఛార్జర్తో వస్తుంది. సో ఫస్ట్ అయితే చైనాలో లాంచ్ అవుతుంది, త్వరలో ఇది ఇండియాకు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా వివో నుంచే. ఈరోజు వివో నుంచి చాలా న్యూస్లు ఉన్నాయి. సో వివో V15 మొన్న మధ్య వాళ్ళు లాంచ్ చేశారు, దీని యొక్క ప్రైస్ అయితే 22,000 ఉంది. సో ఇప్పుడు వాళ్ళు పర్మనెంట్గా 2,000 ప్రైస్ కట్ చేశారు, మీరు ఇప్పుడు 20,000కి పర్చేయచ్చు. అలాగే వివో Y17 దీనికి కూడా వాళ్ళు ఒక 2,000 ప్రైస్ కట్ ఇచ్చారు, ఇంతకుముందు 18,000 ఉండే, ఇప్పుడైతే 16,000కి మీరు పర్చేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో రెనో ఫోన్స్ May 28 ఇండియాలో లాంచ్ అవ్వబోతున్న విషయం అయితే తెలిసిందే. సో ఇప్పుడు ఈ ఒప్పో రెనో ఫోన్కి సంబంధించి పింక్ కలర్ వేరియంట్ అయితే June 18 లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఫస్ట్ చైనాలో లాంచ్ చేయొచ్చు, త్వరలో ఇండియాకు కూడా తీసుకురావచ్చు, లేదా June 18 ఇండియాలో కూడా వాళ్ళు ఈ పింక్ కలర్ వేరియంట్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే రేపు మార్నింగ్ అయితే పంచ్ హోల్ కెమెరా, పాపప్ కెమెరా, ఫ్లిప్ కెమెరా, అలాగే స్లైడర్ మెకానిజం కెమెరా, నాచ్ కెమెరా, సో వీటికి సంబంధించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్పై ఒక వీడియో చేశాను, రేపు మార్నింగ్ వస్తుంది. సో వీడియో చూసి వాటిలో మీరు ఏ కెమెరా మెకానిజంని ఇష్టపడతారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో రేపు మార్నింగ్ వస్తుంది.